జగన్ గారు పాలనే ఉందన్న జగన్ గారు పాలన బాగానే ఉంది. అందరికీ డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇదివరకు ఏంటంటే నాయకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. కాకపోతే పరిపాలన బాగానే ఉంది కానీ అమౌంట్ పడుతుంది. కానీ నిత్యావసర వస్తువుల రేట్లు మటుకు భారీగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగాయి అనుకుంటున్నారు? ఎందుకు పెరిగా అంటే మరి ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న, మనకి ఇచ్చే అమౌంట్ మన మీదే కదా తీయాలి. అందువల్ల పెరిగాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకు పెరిగా అంటే కారణం మీకు తెలిస్తే చెప్పవచ్చు, నాకైతే తెలియదు. అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేవి రేట్లు? అప్పుడు రేట్లు తక్కువగానే ఉండే కానీ పథకాల్లో, ఇప్పుడు పథకాలు ఉన్నాయి రేట్లు పెరిగినాయి. అది ఏది కావాలి, ఏది కావాలో నేను ఒక్కనని కూడా ఏమన్నా, అది ప్రజల ఇష్టం. అది బాగుంటుంది. నాకు ఇంకా ఏం ఒపీనియన్ లేదన్నా, నేను ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాం. అది అటువైపు కూడా ఒకసారి డ్రైనేజ్ క్లియర్ అవుతానే కానీ ఎవరికి కూడా ఓటు వేయండి. ఎవరికి వచ్చినా సరే ఎవరికి ఓటు అది ముందర చేయింటే అప్పుడు ఓటు వేయంతానండి. ఎక్కడ ఎవరికన్నా సరే ఎక్కడ డ్రైనేజ్ వేసి ఇక్కడ ఊరు క్లియర్ చేయొచ్చు. నేను చేశానని మగవాడా అని నిలబడినోడికి ఓటు వేయంతానండి. ఇక్కడ 10 మందిని పట్టుకుని నేను ఓటు వేయంతానండి. బాగుందా? అదండి నేను చెప్పింది. అది అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? అన్న సూపర్గా ఉందన్నయ్య. జగన్ అన్న సూపర్గా ఉందన్నయ్య. మాకు ఇచ్చే ఫలితాలు ఇచ్చావు, బోల్డ్ ఇచ్చేస్తున్నావు. సూపర్గా ఉందన్నయ్య. మాకు చాలా ఆశ పెట్టానయ్య. మాకు జగన్మోహన్ అంటే మహా అన్న, మా కడుపు పెట్టడం ఉన్నావన్నయ్య నువ్వు. అమ్మబాబోయ్ మా తల్లి కొట్టు పెట్టడం ఉన్నావు జగన్ అన్నయ్య. అమ్మబాబోయ్ ఇంకా నీ వల్ల నీకే మళ్ళీ మళ్ళీ నువ్వు మీరే మళ్ళీ మీరే అన్నయ్య, మళ్ళీ మీరే ఏంటన్నయ్య జగన్మోహన్య. ఓకే కాక అన్న, ఇప్పుడు మందు నిషేధం అన్నారు గతంలో, ఎంతవరకు జరిగింది అనుకోవచ్చు? ఈ మందు వల్లవా? మందు వల్ల అయితే మాత్రం చాలా బీభత్సం చేస్తున్నారండి. రేటు ఎక్కువ పని చేస్తున్నారండి. మందు తగ్గించండి సార్. అది మందు తగ్గించండి సార్. బాంతికెళ్ళి తగ్గించండి. ఎంత ఉంది రేటు ఇప్పుడు? ఎంత ఉందండి? మామూలుగా కాయ 150 అమ్మేస్తున్నారు సారు. ఇంకెక్కడ మేము తాగో పొద్దు ఉన్న పల్లెకి వెళ్తుంటే మాకు ఇచ్చేది 500 కూలి ఇస్తున్నారు. 500 200 తాగుతుండే మాకెక్కడ వస్తుంది? మా భార్య ఎక్కడ ఉందనము, మేము ఉందనము, నేను తాగుతున్నాను 200. ఏడు సారు ఏం చేస్తా? తగ్గించాడు సారు. గతంలో చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండేది రేట్? చంద్రబాబు అప్పుడైతే అప్పుడే ఆ రేట్లు వేయరండి, ఈ రేట్లు వేయరండి. అప్పుడు ఆ రేట్లు వేయరా, ఈ రేట్లు ఆయనకి ఈయనకి ఎక్కడ కూని పోయినాలు తేడా, కూని పోయినాలు తేడా. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ ప్రపంచం అంతా చేయడానికి మహానుభావుడు. ఎన్ని లోతాలు ఇచ్చాడు, ఎంత భూమి కప్పిడిచ్చాడు, ఎన్ని కోట్లు అయ్యింది, అది కావాలి మనకి. అది కావాలి మనకి. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉండేది? హయాంలో ఇల్లా ఇల్లా అని చెప్పారా? ఇల్లా ఇల్లా అంటే ఏమి కాదని. మరి రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఇల్లా రాడు, చంద్రబాబు నాయుడు రాడు. పవన్ కళ్యాణ్ గారు ఇల్లా పాడగా మొత్తానికి రాడు, ఊళ్ళో అమ్మిన ఎక్కడ వస్తా ఉంటాడేమో. మరి మీరన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ మామూలే, మళ్ళీ మామూలే. మాకు మరి మద్యం రేట్లు పెరిగినాయి అంటారు కదా, తగ్గింతాడు, తగ్గిమని చెప్తే మేము సారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంత రేట్లు తగ్గించండి బాబా, కొంత రేట్లు తగ్గించండి. రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గించండి. మరి ఇంత రేట్లు అయితే మేము పరాజయం బాబయ్యా. అది అదే బ్యాంతి రేట్లు తగ్గించాలా, కూరగాయల రేట్లు తగ్గించాలి, ఉల్లిపాయ రేట్లు తగ్గించాలా, రైస్ రేట్లు తగ్గించాలా, అన్నీ తగ్గించండి బాబయ్య. మరి మీ పేరు చెప్పుకుని మళ్ళీ మీరే వచ్చేస్తారా? అన్నీ తగ్గిందా అని సారు.